డాక్టర్ గారు, మూత్రంలో వీర్యం పోతూ ఉంటే ఏం చేయాలంటారు? మూత్రంలో వీర్యం పోతుంటే ఏమీ చేయను అసలు. నథింగ్ టు వరీ. వీర్యం ఏమి విలువైంది కాదు, ఎంత పోయినా నష్టం లేదు. ఏమో విలువైంది పోతుంటే ఆలోచించాలి. ఆల్బిన్ పోతుందనుకోండి, ఆల్బిన్ పోతుంటే బలం ఇంట్లోంచి ప్రోటీన్స్ పోతున్నాయి, దాన్ని ఎలా ఆపాలి, కిడ్నీ కారణం ఏంటి, కిడ్నీ ఫెయిల్. ఆల్బిన్ పోతుంటే కిడ్నీ, దాని గురించి ఆలోచించాలి. కానీ వీర్యం ఏమీ విలువైంది కాదు. వీర్యం పో తెలుసో తెలియ పోతూనే ఉంటుంది, అందరికి పోతుందండి. ఎక్త వయసు వచ్చిన దగ్గర నుంచి పోతూనే ఉంటుంది. ఎందుకంటే శుక్రకోశాల్లో వీర్యం తయారై నిలవై ఉంటుంది. ఎప్పుడైతే శుక్రకోశాలు నిండిపోతాయి, కెపాసిటీ నిండిపోతుందో, ఎక్కువైపోతుందో, ఎక్కువగల్లా ఆటోమేటిక్గా మనం మూత్రం వెళ్ళినప్పుడైనా లేదా మలం వేస్తే వెళ్ళినా కొద్ది ముక్కితే ఆ ముక్కినప్పుడు ఈ మూత్రకోశం కిందే ఈ శుక్రకోశాలు ఉంటాయి, దాని మీద ఒత్తిడి కలుగుతుంది, నొక్కేస్తే ఆటోమేటిక్గా మూత్రంతో కలిసి వెళ్ళిపోతుంది. అంటే శుక్రకోశాల మీద ఒత్తిడి వల్ల అది బయటకు వచ్చేస్తుంది. ఏం బెరడా పెట్టే ఉండదు లోపల, జస్ట్ దగ్గర ఉండదు, నో స్పింక్టర్ నథింగ్ అనమాట. అది ఆటోమేటిక్గా వీర్యం బయటకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంటుంది. ఇది చాలా కామన్. తెలుసుకోవడం అంటే ఏం లేదు, మూత్రం అంతగా అనుమానం ఉంటే మూత్రం తీసుకుని ఆ మొత్తం సెంట్రిఫ్యూజ్ చేస్తే దాని వీరికి నాకు అనమాట. అయితే మూత్రంలోంచి వీర్యం పోతూ ఉంటే ఏమీ పట్టించుకోవచ్చు పని లేదు, ఏమీ అవ్వదు. కొంతమంది వచ్చి పేరెంట్స్ మా పిల్లాడికి మూత్రంలో వీర్యం పోతున్నట్లుందండి అని చెప్పి బలహీన అయిపోతున్నాడు అంటారు. ఏమి వాడు బలహీన అవడానికి మూత్రం ద్వారా వీర్యం పోవడం కారణం కాదు, వాడు సరిగ్గా తిండి తినకపోవడం, వారు తగిన పౌష్టికాహారం తీసుకోకపోవడం బలహీన అవడం. ఎవరైనా బలహీన పోతే మూత్రంలో వీర్యం పోతుంది, నిద్రలో వీర్యం పోతుంది అని చెప్పి బలహీన అయిపోతుంది అంటే తెలియక అనుకోవడం, అంతే సైన్స్ ఏమాత్రం తెలియక అనుకోవడం. నిజంగా వీర్యం పోవడం వల్ల బలహీనమైనట్లయితే పెళ్ళైన వాళ్ళు రోజుకి 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు కూడా సెక్స్ పడుతున్నారు, అన్నిసార్లు వీర్యం పడుతుంది, వాళ్ళు ఇంకెంత బలహీనైపోవాలండి? ఏమీ లేదు. వీర్యం ఏమాత్రం విలువైనది కాదు. ముందు మనసులోంచి వీర్యం విలువైనది అనే భావం తీసేది. పూర్వకాలం తెలియక అనుకునేవాళ్ళు. ఆ రోజులో సైన్స్ లేదు కనుక వాళ్ళకి, ఈ డెవలప్మెంట్ సైన్స్ లేదు కనుక వాళ్ళ ఊహాగానాల్ని నిజాలుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఏ రకమైన ఆధారాలు లేకుండా దాన్ని నిజాలుగా, అది ఒక సజ్జంలాగా, ఎవరైనా బలవంతంగా బలంగా ఉంటే వాడు వీరే వీర పుష్టి గలవాడు అనేవాడు. అవన్నీ మన అనుకోవడం తప్ప ఇంకేం కాదు. వీరం ఎంత మూత్రం ద్వారా పోయినా పట్టించుకోవాలి. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.